నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రైడర్ సురేందర్ రెడ్డి. ఈరోజు మన ఛానల్లో మళ్ళీ ఇంకొక బైక్ డెలివరీ వీడియో చూస్తున్నాము. అండ్ మన సెకండ్ వెహికల్ మొన్నే డౌనర్ అమ్మేసినాం కదా, సో మళ్ళీ అప్గ్రేడ్ చేస్తున్నాను వేరే వెహికల్. ఆ వెహికల్ ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూసినారు కదా, అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళకైతే తెలీదు, జస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నా బయటికి సర్ప్రైజ్గా. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారనేది మనం చూద్దాం వీడియోలో. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది, హార్డ్లీ ఇంకో 10-15 మినిట్స్లో బయలుదేరుతాము. ఇక్కడ నుంచి బంజారాహిల్స్ అంటే ఇప్పుడు ఈవినింగ్ ట్రాఫిక్ టైంలో ఈజీగా 1 అవర్ పైన పడుతుంది. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి డెలివరీ వీడియోని ఎంజాయ్ చేయండి. శ్రీయాన్స్, ఎటు వెళ్తున్నాం ఇప్పుడు మనం? సాఫ్ట్నర్ కొనడానికి. అమ్మ, మనం ఎటు వెళ్తున్నాం ఇప్పుడు? సాఫ్ట్నర్ కొనడానికి. అవునా? ఓకే, స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ. నెక్సాన్ కార్లోనే వెళ్తున్నాం, ఇద్దరు పిల్లలు, మా వైఫ్ అండ్ మా బామ్మర్ది. హాయ్ ఫ్రెండ్స్, బాగుందన్న ఇది, మంచిగా వైడ్ యాంగిల్ చాలా వస్తుంది కదా. ఏ వద్దు వద్దురు నొక్కు, వద్దు వద్దు, వస్తుంది ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. అయ్యో వద్దు. బిఎస్వై కాళ్ళు అంత లేవురా, చూద్దాం. అలవాటు అయితే ఏం కాదు, అలవాటు అయితే ఏం కాదు. అవును,
8:35. మన బిఎండబ్ల్యూ జిఎస్ 310 మీద ఫస్ట్ రైడ్. ఫుల్లీ ఎగ్జైటెడ్గా ఉన్నాను. కొత్త బండి కదా, ఫుల్ కండిషన్లో ఉంది. అండ్ ఇంకా ఈ బండి మీద అయితే ముందు ఇంకా మంచి రైడ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవాలి. బండిలో ఫ్యూయల్ కూడా లేదు, లో ఫ్యూయల్ లైట్ ఆల్రెడీ వచ్చింది. డిఫరెంట్గా ఉంది సడన్గా నింజా నుంచి దీనిపైన వచ్చేసరికి డ్రైవింగ్ కొంచెం ఎంత పర్ఫెక్ట్ ఉన్నా మళ్ళీ అలవాటు కావాలి, టైం పడుతుంది. ఓకే మరి ఎప్పుడు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు మళ్ళీ 8th రోజు నువ్వు రావాలా? వస్తా ఈవినింగ్ 4. ఓకే షూర్. నేను తొందరగా వచ్చేసి బైక్ డెలివరీ తీసేసుకొని వెళ్ళిపోదామనే ఉద్దేశంతో పేమెంట్ అండ్ ఎవ్రీథింగ్ అంతా మధ్యాహ్నం వరకే క్లోజ్ చేసేసినాను వాళ్ళకి. బట్ అయినా కూడా ఇంకా ఇప్పటిదాకా చేసినారు. ప్రాబ్లం ఏంటంటే టీఆర్ అసలు రావట్లేదు. ఇన్సూరెన్స్ ఇన్వాయిస్ అన్నీ అయిపోయినాయి, బట్ టీఆర్ అనేది ఇంకా రావట్లేదు. సర్వర్ బిజీ ఉందంట. సో ఇంకా వెయిట్ చేసి చేసేదేం లేదు కదా. ఇప్పుడైతే బండి తీసుకుని వెళ్తున్నాను, టీఆర్ ఒకటి రేపు ఇస్తా అన్నాడు అతను. అండ్ అట్లనే ఇంక ఎట్లాగో డిన్నర్ టైం అయిపోయింది. ఇక్కడ ఇంకా హోటల్ కృష్ణపట్నంలోనే డిన్నర్ చేసేసినాం. అండ్ అక్కడ నుంచి సన్నీ వేరే పని ఉందని సన్నీ వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఫ్యూయల్ కూడా లేదు కదా, ఇప్పుడు ముందు ఎక్కడన్నా ఫస్ట్ ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవాలి. ఫుల్ ట్యాంక్ చే. ఓకే 9.64 లీటర్స్ వచ్చింది 1000 రూపీస్కి. ఓడోమీటర్ ఆల్రెడీ 10 కిలోమీటర్స్ క్రాస్ అయింది. ఇప్పటిదాకా డ్రైవ్ చేసిందంటే నాకు ఒక రెండు ఫీచర్స్ ఇంకా కొంచెం యాడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది దీంట్లో. ఫస్ట్ థింగ్ ఒకటి వచ్చేసి మెయిన్ ఇంత బండి ఇదంతా లుక్ వైజ్ కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉంది. బండి చూడగానే అట్రాక్ట్ అవుతారు జనాలు. బట్ ఇక్కడ ఒకటి ఎల్సీడీ ఇచ్చినారు కదా, ఎల్సీడీ ప్లేస్లో టీఎఫ్టీ ఇచ్చుంటే కనుక సూపర్బ్ ఉంటే సూపర్బ్ ఉంటుండే బండి. ఆ ఎల్సీడీ కూడా చిన్నగా ఇచ్చినాడు. బట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది దాంట్లో. అండ్ ఒకటే టీఎఫ్టీ ఇచ్చుంటే మాత్రం ఇంకా సూపర్బ్ ఉండేది. అండ్ అట్లనే అట్లీస్ట్ ఒక చిన్న హజార్డ్ లైట్స్ ఒకటి ఇవ్వాల్సింది. ఈ రెండు యాక్సరీస్ మాత్రం కొంచెం ఉంటే బాగుండి అనిపించింది నాకైతే. ఫస్ట్ సర్వీస్ అయిపోయేదాకా మనం 5000 ఆర్పిఎం క్రాస్ చేయొద్దని చెప్పారు, కానీ ఇది ఊరికైనా వెళ్ళిపోతుంది 5000 ఆర్పిఎంకి. జస్ట్ మనం గేర్ మార్చకుండా కొంచెం రెవ్ ఇచ్చినామంటే ఇంకా 5000 ఆర్పిఎం క్రాస్ అయిపోతుంది ఈజీగా. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 8:47 అవుతుంది. నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంకో 20-30 మినిట్స్ ఈజీగా పడుతుంది. సో ఈరోజు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ పొద్దునే పూజ చేయడానికి తీసుకెళ్ళాలి. రేపు పొద్దునే కలుద్దాం మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు చీకటి అయిపోయింది. అండ్ మెయిన్ ఏంటంటే నాకు ఈ కొత్త బండి కొన్న ఎగ్జైట్మెంట్లో అసలు వ్లాగ్ చేయాలన్నా కూడా ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇంకా రేపు పొద్దునే డే లైట్లో అయితే మార్నింగ్ పొద్దునే టెంపుల్ వరకు వెళ్దాం. అండ్ పూజ చేసేది కూడా వ్లాగ్ చేస్తానట్లే. సో ఇంకా డైరెక్ట్ మళ్ళీ రేపు మార్నింగే తీస్తాను వ్లాగ్. ఇప్పటికైతే ఇంకా వ్లాగ్ ఏం చేయట్లేదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న కొంచెం బాగా ఎగ్జైట్మెంట్లో ఉండి అసలు వ్లాగ్ ఏం చేయలేకపోయినా ఈరోజు మళ్ళీ ఎంటీ ప్లేస్ని మళ్ళీ ఫిల్ చేసేసినాం పార్కింగ్లో. ఇది మన నింజా అండ్ దాని పక్కన బిఎండబ్ల్యూ స్కూటీ. యాక్చువల్గా మొన్న లాస్ట్ బ్లాగ్లో చాలామంది నింజా ఇట్లా సైడ్కి పెట్టేసినా ఉన్నా ఎండలో పెట్టేసినా అని చెప్పేసి. ఇక్కడ ఎండేం లేదు యాక్చువల్గా, పైన ఇక్కడ షెడ్ వేయించాను దీనికోసం సపరేట్గా. కాకపోతే ఏంటంటే పైన ట్రాన్స్పరెంట్లా ఉంటుంది కాబట్టి మీకు ఆ లైటింగ్తో ఎండ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ సపరేట్ షెడ్ ఉంది, దాన్ని షెడ్ కిందే కవర్ చేసినాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ టెంపుల్కి వెళ్ళేసి ఫస్ట్ పూజ చేయించాలి. మనం ఇండియన్స్ సెంటిమెంట్స్ చాలా ఫాలో అవుతాం కదా. సో ఇంటి దగ్గర కొంచెం బయలుదేరే ముందు ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్దామని చెప్పి టెంపుల్కి మా అమ్మ కొబ్బరికాయ కొడుతుంది. బాయ్ చిను. ఇక్కడనే ఇంటికి దగ్గరలోనే ఉంటాయి టెంపుల్, జస్ట్ బోరంపేటలోనే. లాస్ట్ టైం మన నింజా కూడా అక్కడే పూజ చేయించినాము. అండ్ అట్లా పంతులు గారు కూడా మన సబ్స్క్రైబరు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి పూజ చేయించేద్దాం. మనం బండి టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళు మినిమం 2 మంత్స్ పడతాయని చెప్పినారు కదా, మళ్ళీ 1 వీక్లోనే బండి ఎట్లా వచ్చేసిందని అనుకుంటారా మీరు? చిన్న స్టోరీ మళ్ళీ సేమ్ లాస్ట్ టైం నేను నింజా తీసుకున్నప్పుడు ఎట్లయితే అయిందో సేమ్ ఇప్పుడు కూడా ఇంచుమించు అదే ఫాలో అయినాము. యాక్చువల్గా వీడియో పెట్టిన తర్వాత విజయవాడ నుంచి మనకు అప్పుడు నింజా తీసుకొని వచ్చింది ఒక ఆటో అతను, ట్రాన్స్పోర్ట్ అతను. సో అతను బ్లాగ్ చూసి నాకు మెసేజ్ చేసినాడు అనమాట. సో బండ్లు బిఎండబ్ల్యూ షోరూమ్ విజయవాడలో అవైలబుల్ ఉన్నాయన్న, ఇక్కడ ట్రై చేయని చెప్పేసి వాళ్ళ మేనేజర్ నెంబర్ ఒకటి పంపించినాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేనేం చేసినా మళ్ళీ సేమ్ మనకి కవసకి ఇప్పించినారు కదా పవన్ అని చెప్పేసి. సో అతనికి కాల్ చేసి మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయమని చెప్పినాను ఒకసారి తెలుసుకో డీటెయిల్స్ అని చెప్పేసి.
నాకు యాక్చువల్లీ ఇది ఇంతకుముందు నింజా వచ్చినప్పుడు, నింజా ఉన్నప్పుడు మనం జస్ట్ ఇట్లా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు స్లోగా ఎక్కించి దింపాల్సి వస్తుంది కదా, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది కదా. ఇది కూడా ఇంకా కొత్తగా కదా అట్లే అలవాటు అవుతుంది. యాక్చువల్లీ అయితే అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు స్పీడ్ బ్రేకర్ పైన, ఎందుకంటే మనకు 220 mm క్లియర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అండ్ సో పవన్కి కాల్ చేస్తే మళ్ళీ పవన్ అక్కడ బీఎండబ్ల్యూ షోరూమ్ విజయవాడలో కనుక్కొని అక్కడ కూడా యాక్చువల్గా ఏంటంటే బండ్లు లేవు, యాక్చువల్గా అయిపోయినాయి. రెండు మూడు బండ్లు ఉంటే జస్ట్ ముందే అయిపోయినాయి. ఇంకో బండి అయితే వచ్చేది ఉంది ఒక 1 week, అది మనకి ఇప్పిస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో మళ్ళీ సేమ్ విజయవాడలోనే బుక్ చేసినాడు బండి, ఇది కూడా విజయవాడ షోరూమ్ బీఎండబ్ల్యూ. అండ్ అది కూడా ఏంటంటే ఈసారి మనకి లక్కీగా డెలివరీ ఇక్కడే వచ్చింది, బండి రావడము ఇక్కడ హైదరాబాద్ షోరూమ్కి వచ్చిన లాట్లోనే వాళ్ళకి సంబంధించిన ఒక బండి ఇక్కడికి వచ్చింది అనమాట. సో నేను డెలివరీ ఇక్కడే తీసేసుకుంటాను, బండి ఇక్కడే ఉంచేసినారు, ఇంకా మనకి ఇక్కడే డెలివరీ తీసేసుకున్నాం. మన నింజా కూడా యాక్చువల్గా అయితే గ్రాండ్గా తీసుకుందాం అనుకున్నాను డెలివరీ, కానీ అప్పుడు సిచ్యువేషన్ తెలిసిందే కదా. సో ఈసారి అందుకే ఫ్యామిలీతో వెళ్ళి ఇంకా బండి తీసుకున్న డెలివరీ. అండ్ వాళ్ళకి ఏంటంటే అక్కడ షోరూమ్కి వెళ్ళే వరకు కూడా అసలు బండి కొంటున్నానని తెలీదు. మా వైఫ్ ఎందుకో కొంచెం ఎక్స్పెక్ట్ చేసింది స్పెషల్గా ఎందుకు తీసుకెళ్తున్నాడు అని, కానీ పిల్లలకైతే తెలీదు. ఇంకా మన చోటరాడు అయితే ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోయినాడు. మనకి డామ్నార్ని వదిలేసి దీన్ని ఎందుకు తీసుకున్నారని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. నేను ఇప్పటికీ చెప్తున్నా కదా, డామ్నార్ అయితే ఎప్పటికైనా ఎవర్గ్రీన్ బెస్ట్ బైక్ మనకి సిటీలో అయినా హైవే క్రూజింగ్ అయినా ఎక్కడికైనా. బట్ దీన్ని కొంచెం ఎందుకు షిఫ్ట్ అయినానంటే ఇదొక్కటి కొంచెం మన గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ అంటే ఇంక అన్నిటికంటే ఇవన్నీ చెప్పడం కాదు కానీ ఇట్స్ బీఎండబ్ల్యూ అంతే. బట్ కాకపోతే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ బీఎండబ్ల్యూ బైక్స్ ఈ ఓన్లీ 300 cc సెగ్మెంట్ బండ్లు ఏవైతున్నాయో 310 RN 310 GS రెండు వచ్చేసి కూడా మనకి ఇక్కడ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్, చెన్నైలో టీవీఎస్ ప్లాంట్లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. జస్ట్ బ్రాండ్ మొత్తం కంప్లీట్ ఇంజిన్ అంతా టీవీఎస్ ఉంటుంది, పైన ఇంకా లోగోస్ మాత్రం బీఎండబ్ల్యూ అంతే. సేమ్ అపాచీ RR 310 ఏదైతే ఉందో అదే ఇంజిన్ సేమ్ ఇందులో పెట్టినారు. బట్ ఇంక మనకి ఏంటంటే ఇంకా ప్రాపర్ అడ్వెంచర్ టూరర్ లాగా ఉంటుంది బండి ఇది. సో ఎందుకో చూడంగానే అయితే నాకు బాగా డిజైనింగ్ కానీ ఇది కానీ బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం టూరింగ్ మన ఇండియన్ రోడ్స్లో టూరింగ్కి వెళ్ళైతే 100 కంటే ఎక్కువ అయితే క్రూజ్ చేయలేము, అంటే 100 వరకు మనకి ఎనఫ్ యాక్చువల్గా సరిపోతుంది. హ్యాపీగా ఒక డేలో 600 కిలోమీటర్స్ అయితే కళ్ళు మూసుకొని క్రూజ్ చేసేయచ్చు. సో దానికి హ్యాపీగా సరిపోతుంది ఇది, ఇంక అంతకంటే ఎక్కువైతే మనకి అవసరం లేదు. అండ్ మైలేజ్ కూడా బెస్ట్ మైలేజ్ 30+ అయితే కంపల్సరీ వస్తుంది బండి. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఇదే తీసుకుంటాం. సర్వీస్ ఎక్స్పెన్సెస్ కానీ స్పేర్స్ కానీ కొంచెం కాస్ట్లీ అన్నట్టు ఒకటి అయితే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి మనకి 10,000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీస్ ఉంది. మామూలుగా అయితే ఏవైనా 5,000-6,000 కిలోమీటర్స్కే ఉంటాయి, బట్ దీనికి మాత్రం 10,000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీస్. ఇక్కడ పూజా సామాన్ షాపులు రెండూ బంద్ ఉన్నాయి. సో నేను జనరల్గా అయితే సండేస్ అయితే ఎక్కువ ఉంటారు ఇక్కడికి పూజ చేయించుకొని, సండే ఎక్కువ జనాలు వస్తుంటారు అనమాట. ఆ రోజు ఉంటాయి, ఈరోజు క్లోజ్ చేసి పెట్టినారు. ఇంకా మళ్ళీ ముందు గండిమేసం వరకు వెళ్ళేసి సామాన్ తీసుకోవాలి. పూజ సామాన్ మొత్తం తీసుకొని ఇక్కడ హ్యాండిల్ తగిలిచ్చేసిన 4 కవర్లు అయిపోయినాయి. మామూలుగా నకుల్ గార్డ్స్ ఉంటే అసలు అవి ఎక్కడ పెట్టుకుంటున్నారు. ఇండియన్స్ సెంటిమెంట్ కంపల్సరీ ఏదైనా సరే కొత్త బండి కారు ఏది తీసుకున్నా కంపల్సరీ పూజ చేయించాల్సిందే, పూజ చేయించకుండా ఏది వాడము. ఇప్పుడే ఇంకా పూజ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. మన బండి ఇంకా మంచి మంచి రైడ్ చేయాలి, మనకి మంచి సపోర్ట్ చేయాలని చెప్పి అయితే దేవుణ్ణి ప్రార్థించినాం. ఇంకా ముందు ముందు మంచి మంచి రైడ్లు చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇంకా ఈ టైం వచ్చేసి మనకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలియదు, కానీ మంచి రైడ్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ బండి తీసుకున్నాను నేనైతే, చూద్దాం. సో ఇది ఇవాళకి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకా మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.